Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Modati Aradhana. Prati Adivaram Udayam 8 Gantla Nundi 10 Gantla Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పటమట డోంకర్ రోడ్ లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులో కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. దేవుని ఘనమైన నామములకు స్తోత్రములు. ఎంతో ఆసక్తితో కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీకు అందరికీ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ మా శుభములండి. అందరికీ మా హృదయపూర్వక వందనాలు. దైవజనులకు మా హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకున్నాం. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:13 నుండి ఇంతవరకు దైవజనులు మాట్లాడగా విన్నాం. ఈ మాటలు మరొకసారి మనం చదువుకుందాం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. హల్లెలూయా. భక్తిలో శ్రేష్టమైనవి మూడు ఉన్నాయండి. ఆ మూడు మొదటిది ఏంటి? విశ్వాసం. రెండవది నిరీక్షణ. మూడవది ప్రేమ. ఈ మూడు విలువైనవి భక్తిలో. ఈ మూడిటిల్లో కూడా శ్రేష్టమైనది ఏంటరా అని అడిగితే మూడిటిలో కూడా శ్రేష్టమైనది ప్రేమ. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఒక్కసారి మనం పరిశీలిస్తే, మనం అన్య భాషలతో మాట్లాడచ్చు, దేవదూతలతో భాషలతో మాట్లాడచ్చు, ఇక ఎన్నో ఎన్నో వరాలు మనకు ఉండొచ్చు, కానీ ప్రేమ అనేది మనకు లేకపోతే వ్యర్థం ఎన్నున్నా సరే. చూడండి, ఆ మాటల పైన ఒక్కొక్క వచనం మనం చదువుకుంటూ ఉంటే నేను ఇప్పుడు చెప్పిన మాట మీకు అర్థమైద్ది. చూడండి, మొదటి మాట, మనుష్యుల భాషలతో దేవదూతల భాషలతో నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగడు కంచును ఘనఘనలాడు తాళమునై ఉండును. అంటే మనుషుల భాషలతో మాట్లాడచ్చు. అంటే మనుషుల భాషలు అంటే రకరకాలుగా తమిళ్ ఉంది, లేకపోతే జూయిష్ భాష ఉంది, మలయాళం ఉంది, ఇంగ్లీష్ ఉంది, తెలుగు ఉంది, రకరకాల భాష. దేవదూతల భాషలతో మాట్లాడిన, దేవదూతల భాష అంటే అన్య భాషలతో మాట్లాడుతున్నారు. మనది కాని భాష, అన్య దేశపు భాష, అది పరలోకపు భాష. ఆ దేవదూతల భాషలతో ఒకవేళ మాట్లాడినా, అటు దేవదూతల భాషలతో మాట్లాడినా, ఇటు మనుషులందరూ మాట్లాడుకునే భాషలతో మాట్లాడినా ప్రేమ లేకపోతే ఏమన్నాడు అక్కడ? మ్రోగడు కంచును గనగనలాడు తాళమునై ఉందును. మ్రోగడు కంచు గనగన గనగనలాడుతూ ఉంటుంది. చూడండి, కంచు గనగనలాడుతూ ఉంటుంది. ఆ కంచులాగా గనగల్లాడే తాళంలాగా, అంటే తాళో గోల గోలగా ఉంటుంది చూడండి, అలాంటిది అనమాట ప్రేమ లేకపోతే. అంటే మనుషుల భాషలతో మాట్లాడచ్చు, దేవదూతల భాషలతో మాట్లాడచ్చు, కానీ ప్రేమ లేకపోతే అలాంటి డబ్బాగాడు అనమాట. ఇంకా కాస్త ముందుకెళ్తే చూడండి, ప్రవచించు కృపావరము కలిగి మర్మమంతయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను. చూడండి చూడండి చూడండి, ప్రవచించు కృపావరం కలిగి. ప్రవచించే కృపావరం అంటే ఈనాడు ఆ ప్రవచించే కృపావరం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ప్రవేశపెట్టింది మన భారతదేశంలో డీజీఎస్ దినకరన్ గారు. ఆయన ప్రవేశపెట్టారు, ఆ తర్వాత ఇక వరుస పెట్టి అందరూ ప్రవచించడం ప్రారంభించారు. ఎలా ప్రవచించడం?
వేదిక మీద నుండి ప్రవచిస్తూ ఉంటారు. మీరు పలానా రంగు షర్ట్ వేసుకున్నారు, లేకపోతే పలానా శారీ మీరు కట్టుకున్నారు, మీలో పలానా బలహీనత ఉంది, మీ పేరు పలానా, మీరు ముందుకు రండి, దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు అని చెబుతారే, వాటిని ప్రవచనాలు అంటారండి. ఈ ప్రవచించే కృపావరం మనకున్నా సరే, ఆ తర్వాత ఏమంటున్నాడో చూడండి, మర్మమంతయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనా, బైబుల్లో ఉన్న మర్మాలు జ్ఞానమంతా, అంటే దానియేలు అలాంటి జ్ఞానవంతుడు, అలాంటి మర్మాలు కలిగిన వాడు దానియేలు, అలాంటి జ్ఞానవంతుడు దానియేలు, అలాంటి జ్ఞానం కలిగి ఉన్న, అలా మర్మాలను తెలియపరచగలిగిన, జ్ఞానమంతా కలిగిన వాడనైనా, ఇంకా అంటున్నాడు చూడండి, కొండలను పెకలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసము కలిగిన వాడనైనను, అంటే కొండలనే వెళ్ళిపోయేంత విశ్వాసం, ఈ కొండెల్లి సముద్రంలో పడును కాకంటే ఆ కొండెల్లి సముద్రంలో పడిపోతుంది అంత గొప్ప విశ్వాసం ఉన్నా, ఉన్నారంటారా, అంత గొప్ప విశ్వాసం ఉన్నారా, కొండెల్లి సముద్రంలో పడుకున్నాక పడుతుందా, ఈ నీళ్ళు కొండ మీద పడాలి కానీ కొండ వచ్చి ఏం పడదు పక్కన, ఒకసారి ఆలోచిస్తే కొండలను పెకలింప చేయగలిగినంత బలమైన విశ్వాసం కలిగి ఉన్నా, ఏమంటున్నాడు చూడండి, ప్రేమ లేని వాడనైతే నేను వేస్ట్ ఫెలోని, వ్యర్థుడను అంటున్నాడు. అంటే ప్రేమ లేకపోతే వేస్ట్ అన్నమాట. ఏమున్నా ప్రవచించే కృపావరం ఉన్నా, జ్ఞానమంతా ఎరిగినా, మర్మాలన్నీ తెలిసినా, కొండలను పెకలింప చేయగలిగినంత బలమైన విశ్వాసం ఉన్న, ప్రేమ అనేది లేకపోతే వేస్ట్ అంటున్నాడు. అక్కడ వ్యర్థుడు అంటే వేస్ట్ అనమాట. ఇంకా చూడండి, ఇంకా అంటున్నాడు, బీదల పోషణకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీయో లేదు. అంటే తనకు నా ఆస్తి మొత్తాన్ని బీదల పోషణ కోసం ఇచ్చేసిన, ఆ తర్వాత అంటున్నాడు చూడండి, కాల్చబట్టానికి నా శరీరం అప్పగించేసిన, అంటే దేవుని కోసం నేను కాలిపోవడానికైనా సిద్ధమని కాల్చబట్టానికి శరీరం అప్పగించిన, ప్రేమ లేకపోతే వాళ్ళు కూడా ప్రయోజనం లేనోళ్ళు, ఏ ప్రయోజనం. చూడండి, ప్రేమ ఉంటే మనం ఎలా ఉంటాం, నిజంగా దేవుని ప్రేమ ఒక వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తి ఎలా ఉంటుంది, తన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, ఇక్కడ చెప్తున్నాడు. ప్రేమ ఉందా నిజంగా దేవుని ప్రేమ, ప్రేమ లేకపోతే నీకెన్నున్నా వేస్ట్, ప్రేమ లేకపోతే ప్రవచించే వరం ఉన్నా వేస్ట్, స్వస్థపరిచే వరం ఉన్న వేస్టు, జ్ఞానమంతా నీకున్నా మర్మమంతా నీకు తెలిసిన వేస్టు, కొండలను పెకలింపజేయగలిగిన బలమైన విశ్వాసం ఉన్న వేస్టు, దేవదూతల భాషలతో మాట్లాడినా అన్య భాషలతో మాట్లాడినా వేస్టు, లేకపోతే ఇక నీకు ఎన్ని వరాలున్నా ప్రేమ అనేది లేకపోతే అంత వేస్టు. సరే, ఇప్పుడు మనకెంతకి ప్రేమ ఉందా లేదా, దేవుని ప్రేమ ఉందా లేదా, దేవుని ప్రేమ కలిగిన వాడు చేసే పని ఏంటో అక్కడ వర్ణిస్తున్నాడు చూడండి. నిజంగా దేవుని ప్రేమ మనలో ఉంటే మన యాటిట్యూడ్, మన ప్రవర్తన, మన నడవడికి ఎలా ఉంటుందో అక్కడ చెప్తున్నాడండి. నాలుగో వచనం, ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ మనలో ఉంటే ఏం జరిగిద్ది, నేనికి నా వల్ల కాదు ఇక సహించడం, ఇక సహించలేను అనదు. ప్రేమ ఉంటే ఎంతకాలం సహిస్తుంది, దీర్ఘకాలం ఆల్వేస్ సహించాలని, ఇక నా వల్ల కాదు అలా అందో. నిజంగా దేవుని ప్రేమ కలిగిన ఎన్నడం మాట సహిస్తా, ఎన్నాళ్ళు, దీర్ఘకాలం ఎప్పుడు సహిస్తూ, దీర్ఘకాలం సహిస్తూ ఉంటాడు. ప్రేమ దీర్ఘకాలం సహించును, ప్రేమ దయ చూపించును. ప్రేమ ఉంటే దయ చూపిస్తారు, అంటే ప్రేమ లేకపోతే దయ ఉండదు, కర్కశం ఉంటుంది ప్రేమ లేకపోతే, మూర్ఖత్వం ఉంటుంది, కఠినత్వం ఉంటుంది. ప్రేమ నిజంగా దేవుని ప్రేమ కలిగిన వాళ్ళు దయ చూపిస్తారు, ప్రేమ మత్సర పడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. ప్రేమ మత్సరపడదు అంటే ఎవరి మీద స్వార్థపడదు, వాళ్ళు చూసే ఎలాంటి బట్టలు వేసుకున్నారు, వాళ్ళు ఎలాంటి మరి కారులు తిరుగుతున్నారు, ఎలాగ వాళ్ళు ఎలాగ వెళ్ళు, ఇలా మత్సరం ఉండదు. ప్రేమ డంబంగా ప్రవర్తించదు, గర్వంగా నేను కాబట్టి ఇట్లా ఉండదు ప్రేమ ఉన్నవానికి. ఆ తర్వాత చూడండి, ప్రేమ ఉప్పొంగదు, ఉప్పొంగిపోదు. ఓ తెగమంది కొంతమంది ఉప్పొంగిపోతూ ఉంటారు చూడండి, వాళ్ళకి కాబట్టే ఉన్నట్టుగా ఉప్పొంగిపోదు, అమర్యాదగా నడవదు. నిజంగా దేవుని ప్రేమ ఉంటే మర్యాద, అమర్యాదగా ఉండరు వాళ్ళు, మర్యాద. తోటి వ్యక్తికి మర్యాద ఇస్తారు మర్యాద తీసుకుంటారు. తూర్పుగోదావరి జిల్లా చూడండి, వాళ్ళు ఏం చేస్తారు, రిక్షా తొక్కే వ్యక్తిని కూడా ఏమండి రిక్షా అని పిలుస్తూ ఉంటారు, కూరగాయలు ఏమండి కూరగాయలు అని పిలుస్తూ ఉంటారు. మరి అదే విజయవాడకు వచ్చేటప్పుడు ఏమంటారు, అరే రిక్షా, అరే వంకాయలు. ఎంత మర్యాదో. కాస్త అటు వెళ్ళే కొద్ది ఇంకా మర్యాద తగ్గిపోతూ ఉంటుంది. ఏది ఇంకా కొంచెం విజయవాడ కొంచెం బెటర్, కొంచెం అటు వెళ్ళేటప్పటికి ఇక అది మామూలుగా ఉండదు, ఆ లాంగ్వేజ్ అది నోటితో వర్ణించలేమన్నమాట. ఇది అటువైపు హైదరాబాద్ వైపు వెళ్ళిపోతుంటే, కోదాడ అటు సైడ్ వెళ్ళామంటే ఇక ఆ లాంగ్వేజ్ చెప్పలేమన్నమాట. ప్రేమ, దేవుని ప్రేమ ఉంటే ఏ ప్రాంతంలో ఉండండి, మీరు తెలంగాణలో ఉండండి, విజయవాడలో ఉన్నాడు, తూర్పుగోదావరి జిల్లా ఉన్నాడు, పశ్చిమ గోదావరి జిల్లా ఉన్నాడు, అది తూగో జిల్లా కానివ్వండి, పాగో జిల్లా కానివ్వండి,
మీరు ఏ జిల్లా ఉన్నా దేవుని ప్రేమ కలిగిన వారైతే మర్యాద చెప్పండి ఏమిటం అమర్యాదగా నడవదు దేవుని ప్రేమ. చూడండి చూడండి, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించదు. స్వప్రయోజనం అంటే నాకు సంతోషం కలిగితే చాలు, నేను సుఖపడితే చాలు, ముందు నేను అనుకున్న జరిగిపోతే నో, స్వప్రయోజనం ఆలోచించదు. అందరూ బాగుండాలి అని కోరుకున్నది, ప్రేమ ఉంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఎప్పుడైనా చదివారు ఇది, ఆటోల మీద ఉంటుంది, అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి, అందరూ బాగుండాలి అందులో నేను. ప్రేమ ఉంటే అది స్వప్రయోజనం తలంచదు, అందరూ బాగుండాలని కోరుకుంటుంది. ప్రేమ స్వప్రయోజనం విచారించదు, త్వరగా కోపపడదు. ప్రేమ ఉందనుకోండి ఊరికినే కోపం వచ్చేది, ఉద్రేకం వచ్చేది, ఇట్ట ఉండదు, కూల్గా త్వరగా కోపపడదు, ఇక కోపం ఉండదు, కూల్గా ఉంటారు. అక్కడ చూడండి, అపకారం మనసులో ఉంచుకొనదు. ఉపకారం చేసినోడికి కూడా అపకారం చేస్తూ ఉంటారు చాలామంది, కానీ ఎవడు అపకారం చేసినా అది మనసులో ఉంచుకోదు. ప్రేమ ఉంటే అపకారం చేసినోడికి కూడా ఏం చేస్తాం మనం? చెప్పాలి. మనకి చెడు చేసినోడికి కూడా మనం ఏం చేస్తాం? దేవుని ప్రేమ ఉంటే అపకారం మనసులో ఉంచకూడదు. దుర్నీతి విషయంలో సంతోషపడక సత్యమునందు సంతోషించును. చెడ్డ కార్యాలు చేసే విషయంలో సంతోషపడదు, కానీ మంచి కార్యాలు చేసే విషయంలో సంతోషిస్తుంది. అన్నిటినీ తాళును. ఏంటంటే తాళును అంటే అది లెక్క బలి చెప్పారమ్మ మీరు. అన్నిటినీ సహిస్తారు. ఎంత సహిస్తారో సిస్టర్ గారు, అన్నిటినీ సహిస్తారు. సిస్టర్ గారు అందరూ బాగా సహిస్తారు కదండి. అన్నిటినీ సహించును, అన్నిటినీ తాళును, అన్నిటినీ నమ్మును. అనుమానం ముందు పుట్టిందా, ఆడద ముందు పుట్టిందా? అన్నిటినీ నమ్మును, ఏ అన్ని అనుమానించవు, అన్నిటినీ నిరీక్షించును. అంటే చూడండి, మంచిని నిరీక్షిస్తూ, మంచి జరగాలని నిరీక్షిస్తూ, ఆ మంచి కోసం నిరీక్షిస్తూ, అన్నిటినీ ఓర్చును. ఏంటంటే అన్నిటినీ ఓర్చు. ఏ ప్రేమ ఉంటే అది లెక్క. దేవుని ప్రేమ లేదనుకోండి ఏముండవు. ఇప్పుడు మీలో దేవుని ప్రేమ ఉందో లేదో ఒకసారి కొలత వేసుకోండి. ఎన్నో వచ్చినం కానివ్వండి, నాలుగో వచ్చినం కానివ్వండి, మీకోసం మరోసారి నేను చదవమంటే నేను చదువుతాను. దానికన్నా ముందు ఇంకా చెప్తా, ప్రేమ శాశ్వత కాలముండును. ప్రేమ ఎంతకాలం ఉంటుంది? శాశ్వత కాలం అంటే ఆల్వేస్, ఇక ఎప్పుడు. ప్రేమ ఎప్పుడు ఉంటుంది. మొన్నంది, నిన్నుంది, ఇవాళ ఉంది, నీ చర్యలు నాకు నచ్చలేదు కాబట్టి ఇవాళ ప్రేమ విరమించేసుకున్నా, నో. ప్రేమ ఎంతకాలం ఉంటుంది? శాశ్వత కాలం, ఆల్వేస్, బ్రతికున్నంతకాలం ప్రేమ ఉంటుంది. ప్రవచనాలైనా నిరర్థకంలో అయితే, భాషలైనా నిలిచిపోతే, జ్ఞానమైనా నిరర్థకమైద్ది, కానీ ప్రేమ కలిగిన వాడు ఆల్వేస్ నిలిచి ఉంటాడు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని కనబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి మీకోసం టక టక టకటక చదివేస్తాను, మీరు కొంచెం అంతర్ చేసుకోండి. అన్నిటినీ వ్యాఖ్యానించాను, ఒకసారి చదువుతాను మీకోసం మరొకసారి. ప్రేమ దీర్ఘకాలము, నాలుగో వచనం అండర్లైన్ చేసుకోండి. ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయ చూపించును, మత్సరపడదు, దంభముగా ప్రవర్తింపదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారం మనసులో పెట్టుకోదు, దుర్నీతి విషయములు సంతోషించక సత్యమందు సంతోషించును, అన్నిటినీ తాళును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. శాశ్వత కాలం ప్రేమ ఉంటుంది. ప్రవచనాలైనా ప్రతి భాషలైనా నిలిచిపోతాయి, జ్ఞానమైనా నిరర్థకమైపోతుంది, కానీ ప్రేమ మాత్రం నిరంతరము నిలుచును, నిలుచును, నిలుచును. అలాంటి దైవికమైన ప్రేమను దేవుడు మనకు ప్రసాదించును గాక. అలాంటి ప్రేమ నాకు ఇవ్వండి అయ్యా అని ఒక్కసారి చేతులు పైకెత్తి దేవుణ్ణి అడుగుదాం. అలాంటి ప్రేమ అయ్యా, దైవికమైన ప్రేమ, దైవికమైన ప్రేమ ఉంటే ఎలాగ మేము ఉంటామో. 4, 5, 6, 7 వచనాల వరకు మీరు మాకు తెలియపరచారు, అలాగ మేము ఉండే కృపను దయచేయండి అయ్యా అన్న వాళ్ళ చేతులు ఎత్తి దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు మళ్ళీ మన టెక్స్ట్లో వద్దాం. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ మూడు నిలుస్తాయి. ఈ మూడిటిల్లో కూడా శ్రేష్టమైనది ఏదిరా అంటే ప్రేమే. ఏమంటే ఈ లోకంలో చాలా ప్రేమలు ఉన్నాయి, కానీ దేవుని ప్రేమను ఒక పేరు పెట్టి పిలిచాడు, అగాపే ప్రేమ. ఏ ప్రేమ అండి దేవుని ప్రేమ? బైబిల్ గ్రంథంలో 3వ అధ్యాయము యోహాను శుభవార్త 16వ వచనం మనం చూస్తే అక్కడ అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత దేవుడు లోకాన్ని ఎంత ప్రేమించాడు?
ఎంతో ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించాను. అంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తనకు అద్వితీయుడకు, అద్వితీయుడు అంటే ద్వితీయుడు కానీ నాట్ ద సెకండ్, వన్ అండ్ ఓన్లీ వన్ సన్, ఒక్క కుమారుడు, ఏకైక కుమారుడిని మన కోసం బలి అయిపోయి మనకు రక్షణ ఇవ్వటానికి, మన రక్షకునిగా ఈ లోకానికి ఆ దేవుడు ప్రేమతో ఈ లోకానికి పంపించాడు. కొట్టాలి చప్పట్లో. దేవుని ప్రేమ, దేవుడు ప్రేమించి అలా చేశాడు. హల్లెలూయా. యేసయ్య కూడా మనల్ని ప్రేమించాడండి. ఈ లోకానికి వచ్చిన యేసయ్య ఏం చేశాడు తెలుసా? మన కోసం తన ప్రాణాన్ని బలిగా ఇచ్చేశాడండి. ఏమంటే ప్రేమించి, కొంతమంది ప్రేమించి కొంతమంది ఒక 1,000 రూపాయలు ఇస్తారు, లేకపోతే కొంతమంది 1,00,000 రూపాయలు ఇస్తారు, లేకపోతే కొంతమంది 10 లక్షలు ఇస్తారు. ప్రేమించి లేకపోతే ఒక ఇండ్ల స్థలం ఇస్తారు, భూములు ఇస్తారు, కానీ ఎవరైనా ప్రాణం ఇస్తారా చెప్పండి? కనీసం మీ అమ్మ నాన్న మీకోసం ప్రాణం ఇస్తామన్నారా? ప్రాణం ఇచ్చే అంత ప్రేమిస్తామంటారే, కానీ ప్రాణం ఇచ్చే పరిస్థితి వచ్చేటప్పటికీ కన్న తల్లిదండ్రులు లేదు, భార్య లేదు, భర్త లేదు, ఎవరి సొంతం వాళ్ళు ఎవరి ప్రాణం వాళ్ళు కాపాడుకుంటారు, అవునంటారా కాదంటారా? కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? మనల్ని ఎంత ప్రేమించాడంటే ప్రాణమే ఇచ్చేసి అంత ప్రేమించాడు. దీనిని బట్టి అసలు ప్రేమ అంటే ఏంటో మనకు అర్థమైంది. ఇది యోహాను రాసిన మొదటి పత్రిక 3:16 అక్కడ రాయబడింది. దేవుని ప్రేమను గురించి యోహాను శుభవార్త 3:16 మనం చూస్తే, యేసయ్య ప్రేమను గురించి యోహాను రాసిన మొదటి పత్రిక 3:16 మనం చూస్తాం. చూడండి, ఎందు నిమిత్తం చదవాలి? ఆయన మన నిమిత్తం తన ప్రాణము పెట్టెను, కనుక దీని వలన ప్రేమ ఎట్టిదో మనం తెలుసుకొనుచున్నాము. చూడండి, అసలు ప్రేమ అంటే ఏంటో మనకు తెలిసింది, కారణం యేసయ్య తన ప్రాణం పెట్టాడు మన కోసం. ప్రేమ ఏంటో మనకి తెలిసింది. చూడండి, ఈ మాటలు మనం పరిశీలిస్తే యేసయ్య ప్రాణమే పెట్టాడు. ప్రాణమే పెట్టాడు, ఇంకేమైనా చేశాడా? ఇంకేమైనా చేశాడా చెప్తాను, త్వరగా చెప్తాను మీకు. యేసయ్య మన కోసం చేసిన మరికొన్ని మంచి కార్యాలు ఏంటో చెప్పాలంటే, బైబిల్ గ్రంథంలో చాలా సంగతులు ఉన్నాయి. ఆయన మనల్ని ప్రేమించి, ఏమంటే మనం ధనవంతులం కావాలని, ఎలా మనం ఏమవ్వాలని, ధనవంతులం కావాలని. మన నిమిత్తమే ఆయన దరిద్రుడు అయిపోయాడండి. మన నిమిత్తమే మనం ధనవంతులం కావాలని మన కోసం దరిద్రుడు అయిపోయాడు. ఎంత ప్రేమ అండి ఆయనది! మనం ధనవంతులం కావాలని మన కోసం దరిద్రుడు అయిపోయాడు ఆయన. అక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడింది, దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమ ఎట్లనగా, మనము తన దారిద్రం వలన ధనవంతులం కావాలని మన కోసం ఆయన దరిద్రుడాయను అనే మాట మనం చదువుతాం బైబిల్లో. అంటే ఆయన దరిద్రుడు అయిపోవడం వల్ల మనం ధనవంతులం అవుతామని తెలిసి మన కోసం దరిద్రుడు అయిపోయాడు. నిజంగా ఆయన జీవితం ఎంత గొప్పదండి! ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఆయన ఎంతో ఘనుడు కదా, ఆరాధ్య దైవం కదా, అంత గొప్ప దేవుడు. భూలోకం అంతా ఆయన ఆధీనంలో ఉంది, పరలోకం అంతా ఆయన ఆధీనంలో ఉంది. అబ్బా, ఆయన ఎంతో ఘనుడు. అంత ఘనుడైన వాడు ఈ భూమి మీద ఎలా వచ్చాడండి? ఆయన ఒక పశువుల పాకలో జన్మించాడండి. ఆయన ఒక పేద ఫ్యామిలీకి జన్మించాడండి. ఆయన వాళ్ళు ఎంత పేదోళ్ళు అంటే, యేసుక్రీస్తుకు జన్మ ఇచ్చినప్పుడు పడుకోబెట్టడానికి ఉయ్యాలు తొట్టి లేదు వాళ్ళకి. కనీసం ఇంకొక శారీ ఉంటే శారీ కట్టేసి ఆ శారీలో పడుకోబెట్టేవాళ్ళు. అలాంటి శారీ కూడా వాళ్ళకి లేదు. ఏ బట్టలు అయితే వాళ్ళకు ఉన్నాయో ఆ బట్టలతోనే మైలు తుడిచి, ఆ మైలు తుడిచిన గుడ్డలే ఆయనకు మళ్ళీ చుట్టారండి. లూకా సువార్త 2:14 మనం చూస్తే, అక్కడ 14 అనుకుంటా, అక్కడ దేవదూతలకు 10 కారణం మీరు చదివితే అక్కడ అంటాడు, మీకు ఒక ఆనవాళ్ళు చెప్తున్నాను, ఒక శిశువు, ఆయన ఏసై అంటానికి ఒక ఆనవాళ్ళు చెప్తున్నాను, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్లో పరుండ పెట్టబట్టం మీరు చూస్తారు, ఆయన ఏసయ్య. అంటే ఏ పిల్లోడినైనా సరే మైలు తులిసిన గుడ్డలతో మళ్ళీ చుట్టి పడుకోబెట్టరు, ఎవరు పడుకోబెట్టరు. అలాగా మైలు గుడ్డల్ని ఊరు అవతల పడేసి తగలేసేస్తారు, అది ప్రతి ఒక్కరు చేసే పని. కానీ ఈ మైలు గుడ్డలే చుట్టారంటే అలా చుట్టబడినోడు వన్ అండ్ ఓన్లీ వన్, అంత పేదగా పుట్టాడు ఆయన. అలా పుట్టినవాడే యేసయ్య, ఆయనే మీరు గమనించుకోవచ్చు. హల్లెలూయా. పశువుల తొట్లో పడుకోబెట్టారు. బాబ్బా, అంటే పశువులకి కుడితి పోసే తొట్లో ఆయన పడుకోబెట్టారండి. ఎంత కడు పేద స్థితి అండి! పశువుల పాకలో పుట్టడం, పశువుల తొట్టిలో పరుండ పెట్టబట్టం, ఆ మైలు గుడ్డలే ఆయనకు చుట్టి పరుండ పెట్టడం, అంటే ఎంత దైనందని పరిస్థితి. 8వ రోజు వచ్చింది. 8వ రోజు వచ్చినప్పుడు యూదుడిగా పుట్టిన ప్రతి వ్యక్తిని దేవాలయానికి తీసుకువెళ్ళి దేవునికి ప్రతిష్ట చేసి ఆ రోజున ఆయనకి నామకరణం చేయాలండి. ఇప్పుడు దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళి ఇప్పుడు ప్రతిష్ట చేసినప్పుడు మేకపిల్లను బలిచ్చి, ఆ బలిచ్చిన తర్వాత అప్పుడు ప్రతిష్ట జరిగినట్టు అనమాట. ఇప్పుడు మేకపిల్లను ఇచ్చే అంత హోప్స్ వాళ్ళకి లేవు. పేదోళ్ళు అనుకోండి, ఒక జత గువ్వలు కానీ జత పావురాలు కానీ ఇవ్వాలి.
ఇప్పుడు యేసయ్యను తీసుకుని వెళ్ళి వీళ్ళ గొర్రిచ్చే స్టేటస్ లేదు కాబట్టి వీళ్ళు రెండు పావురపు పిల్లలు తీసుకొని వెళ్ళి ఆ పావురపు పిల్లల్నిచ్చి వాడు ప్రతిష్ట చేశారు. అంటే పేదోళ్ళని మనకు అక్కడ చెప్పకనే చెబుతుంది, అర్థమైపోయింది. ఆయన ఎంత పేద స్థితిలో పుట్టాడు ఒక్కసారి ఆలోచించండి. ఆయన ఎంత ధనవంతుడండి, ఎంత గొప్పవాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనం అదే మనం చూస్తాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానం ఉండుకుంటా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తనతోనే రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తుడు అంటే నథింగ్గా చేసుకున్నాడు. చూడండి చూడండి చూడండి, ఆయన ఏ రేంజ్లో ఉన్నవాడు, ఏ రేంజ్లో పుట్టాడు ఆయన. అబ్బా 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 అబ్బా, రిక్తునిగా చేసుకున్నాడు. ఆ కింద అంటాడు, మరియు మరణము పొందినంతగా, అనగా సిలువు మరణం పొందినంతగా తను తాను దేవునికి విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు. ఎంత తగ్గింపండి, ఎంత విధేయత. యేసయ్య విధేయతకు సెల్యూట్ చేసి మనం చప్పట్లు కొట్టి ఆయనకి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ మనం పరిశీలిస్తే యేసయ్య ఇవన్నీ ఎందుకు చేశాడంటే మనల్ని పాపం నుండి విమోచించి మనల్ని ఆ దారిద్ర్యం నుండి బయటికి తీసుకురావడానికి మన కోసం అంత గొప్పోడు ఆయన, అంత కడు పేద స్థితిలోకి వచ్చాడండి. ఇంకో మాట చెప్పన, అబ్రహాము పొందిన ఆశీర్వచనం అది చాలా గొప్పది, ఇంపాసిబుల్ అన్య జనం మనం ఆశీర్వాదం పొందడం. ఒక యూదుడిగా పుట్టినోడికే ఆశీర్వాదం పొందే భాగ్యం ఉంది, మనకి రాదది. మన అందరికీ అబ్రహాము ఆశీర్వచనానికి మనం వారసులం కావాలని ఆయన ఏం చేశారు తెలుసా? గలతీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం 3వ అధ్యాయంలో 16వ వచనంలో, అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై శాపము నుండి విమోచించాడు మనల్ని. ప్రైజ్ ద లార్డ్. అంటే ఆశీర్వాదానికి మనం వారసులం కావాలని మన కోసం ఆయన ఏమైపోయాడు? శాపం అయిపోయాడు. అబ్బాబ్బాబ్బాబ్బ, ఆశీర్వాదానికి వారసులం కావడానికి శాపం అయిపోయాడు, ధనవంతులుగా చేయటానికి దరిద్రుడైపోయాడు, రక్షణ ఇవ్వటానికి ప్రాణమే ఇచ్చేశాడు. ఇంత ప్రేమించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీకు? ఇంత ప్రేమించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆదాము కోల్పోయిన కిరీటాన్ని, ఆ మహిమ కిరీటాన్ని మళ్ళీ తిరిగి ఇవ్వటానికి ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడండి. ఆదాము కోల్పోయిన మహిమ వస్త్రాన్ని మళ్ళీ తిరిగి ఇవ్వటానికి వస్త్రహీనుడైపోయాడండి ఆయన. అబ్బబ్బబ్బా, ప్రేమ అంటే ఇది కాదా? ఆయన వస్త్రహీనుడయ్యాడు. కారణం, ఆయన వస్త్రహీనుడైతే కానీ మనకు మహిమ వస్త్రాలు రావు. ఆయన ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు, కారణం మనకు మహిమ కిరీటం, నీతి కిరీటం ఇవ్వటానికి. ఇంకో మాట చెప్పన, ఆయన కొరడ దెబ్బలు తిన్నారు. కారణం ఏంటి చెప్పన? మనకు స్వస్థత కలగటానికి. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత. యశాగ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తాం. అంటే మనకి స్వస్థత రావడం కోసం ఆయన దెబ్బలు పొందాడండి. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ అండి. నిజంగా ఆయన చేసిన త్యాగం, ఆయన చూపించే ప్రేమ ఎవరు వర్ణించలేనిదండి, వివరించలేనిదండి. ప్రేమ ఎంతో గొప్పదండి. ఇంత ప్రేమ యేసయ్య దగ్గర మనం పొందుకుంటున్నాం కదా, ఇంత ప్రేమ యేసయ్య దగ్గర మనం పొందుకుంటున్నాం. మనల్ని ధనవంతులుగా చేయటానికి ఆయన ఏమయ్యాడో విన్నారు, మనల్ని ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి ఏం చేశాడో విన్నారు, మనల్ని మనకి మహిమ వస్త్రాలు ఇవ్వడానికి ఆయన ఏం చేశాడో మీరు విన్నారు, మనకి కోల్పోయిన కిరీటం ఇవ్వడానికి ఏం చేశాడో విన్నారు, మనకి స్వస్థతను ఇవ్వడానికి ఏం చేశాడో విన్నారు. అంత మాత్రమే కాదు, మనము అవమానాల నుండి మనం సన్మానానికి పాత్రలం కావాలని మన నిమిత్తమై అవమానపరచబడ్డాడండి. ఎంత అవమానపరిచారు తెలుసా యేసయ్యని? యేసయ్యని ఎంత అవమానపరిచారంటే, యేసయ్యను నిలువెల్ల వస్త్రాలు తీసేసి ఎర్రని అంగీ తొడిగి రాజులాగా ఉన్నాడు కదరా అన్నాడు. ఒక రెడ్ స్టిఫ్గా ఉన్న ఒక గడ్డి పరకను తీసుకొచ్చి ఆ గడ్డి పరకను యేసయ్య చేతిలో పెట్టి అబ్బా రాజదండం లాగా ఉంది కదా అన్నాడు. చూడండి చూడండి, ముళ్ళ కిరీటం పెట్టి అబ్బా ఇలాంటి రాజు కళ ఒట్టి పడుతుందిరా అన్నారు. అంటే ఇవన్నీ ఏంటంటే ఆయన అవమానపరచడం, అవమానపరచడం. ఆయన ముఖాన గుడ్డ కప్పి బలమైన వాడు ఇక్కడ గుద్దితే తలక యవతలకు తిరిగిపోతే ఇప్పుడు మళ్ళీ తలక యవతలకు తిప్పి అమ్మా ప్రవక్త నిన్ను కొట్టినోడు ఎవడో చెప్పమ్మా. అబ్బాబ్బాబ్బా, వాడెవడో, వాడి పేరేంటో, వాడు అయ్య పేరేంటో, వీడు ఎప్పుడు చస్తాడో, ఎలా చస్తాడో కూడా చెప్పగలిగినంత గొప్ప ప్రవక్త అయి ఉండి కూడా వదకు తేబడిన గుర్ర పిల్లవలే మౌనంగా ఉండి ఆయన ఊర్చుకున్నాడు. ఎక్కడ ఎక్కడ ఆయన ఏమీ డిస్టర్బ్ అవ్వలేదు. హల్లెలూయా. ఎందుకో చెప్పన, మనకి అవమానము నుండి సన్మానానికి పాత్రులుగా చేయటానికి మన అవమానాలు ఆయన భరించాడు. స్వస్థతనివ్వటానికి ఆయన గాయపరచబడ్డాడు. కిరీటం ఇవ్వటానికి ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. ఆయన మనకి మహిమ వస్త్రాలు ఇవ్వడానికి వస్త్రాలు కోల్పోయాడు. ఆయన మనల్ని ధనవంతులుగా చేయడానికి దరిద్రుడైపోయాడు. ఆయన మనల్ని ఆశీర్వాదానికి వారసులుగా చేయడానికి శాపగ్రస్తుడైపోయాడు. రక్షణ ప్రసాదించడానికి ప్రాణమే ఇచ్చాడు. ఏందిరా ప్రేమ అంటే ఇదిరా ప్రేమ అని చేసి చూపించాడు. పట్టాలు చప్పట్లు హల్లెలూయా హల్లెలూయా. ఇదిరా ప్రేమ అంటే, ఇదిరా ప్రేమ అంటే ప్రైజ్ ద లార్డ్.
ఇప్పుడు ఏసయ్య ప్రేమ ఏంటో మనం రుచి చూచాం. ఇప్పుడు ఏసయ్య ప్రేమ రుచి చూచిన మనం కూడా ఏం చేయాలి? ఆయన కోసం మనం కూడా మన తోటి వ్యక్తుల మీద మన ప్రేమను మనం వ్యక్తపరచాలి. తోటి వ్యక్తులను కూడా మనం ప్రేమించబద్ధులమై ఉండాలి. ఆమేన్ చెప్పండి. మనం తోటి వ్యక్తులను మనం ప్రేమిద్దాం, తోటి వ్యక్తులతో ప్రేమగా మనం మలుద్దాం, తోటి వ్యక్తులను మనం ప్రేమగా వారితో మనం గడుపుదాం. ప్రైజ్ ద లార్డ్. అలాంటి ప్రేమ కలిగి మనం ఉందామండి. ఎందుకంటే ఆయన ప్రేమను మనం పొందుకుంటున్నాం. ప్రేమ శాశ్వత కాలం ఉండేది. ప్రేమ అన్నిటికంటే ముఖ్యమైనది, భక్తులు అన్నిటికంటే ముఖ్యమైనది. కనుక ఈరోజున ఇక్కడ కూర్చున్న మనకి అన్నీ చేతనవుతున్నాయి, కానీ తోటి వ్యక్తిని ప్రేమించడం మాత్రం. ఏసై మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అంత ప్రేమిస్తున్న ఏసై ఆయన కోరుకున్నది ఏంటి? ఇందాక మనం చదువుకున్న ఆ మాటలు ఒక్కసారి చూడండి. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 3:16 అక్కడ మాట తర్వాత మాట మిమ్మల్ని చదవనేలా. ఇప్పుడు చదవండి 3:16. ఓకే, ప్రాణం పెట్టాను కనుక దీనివల్ల ప్రేమ అంటే ఏంటో మనకు తెలిసింది. అది ఆ మాట అంటలు చేసి మనము కూడా మన సహోదరుల నిమిత్తం మన ప్రాణము పెట్ట బద్ధులమై ఉన్నాము. మనం కూడా మన సహోదరుల నిమిత్తం ఏం చేయాలంట? ప్రాణం పెట్ట బద్ధులమై. సహోదరుల కోసం ప్రాణం పెట్టక్కర్లా. ప్రాణం ఏం పెట్టే అక్కర్ల, అంత అన్నం పెట్టడు చాలు. కాస్త వస్త్రాలు లేని కొంచెం వస్త్రం ఇవ్వండి చాలు. కాస్త ఆరోగ్యం బాగోలేని వాళ్ళకి వాళ్ళు హాస్పిటల్ చూపించుకోవడం కనీసం కొంచెం ఏదో 200-300 వాళ్ళ చేతిలో పెట్టండి చాలు. అంటే ఇలాగ మన ప్రేమను, ఏ ప్రేమది? దేవుని ప్రేమను మనం తెలియపరుద్దామండి. దేవుడు ఎంత ప్రేమ గలవాడో ఆ ప్రేమను మనం సమాజానికి, దేవుని ప్రేమను ఈ లోకంలో మన తోటి వ్యక్తులకు మనం చూపిద్దామండి. తోటి వ్యక్తుల పట్ల ప్రేమగా వచ్చిన సంఘానికి, చాలామంది ఇక్కడికి వచ్చారంటే ఎందుకు వస్తున్నారు? నేను ఒక మాట మాత్రం వాస్తవంగా చెప్పగలను. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళు ఎలా ఎందుకు వస్తున్నారు చెప్పనా? మనసు గాయమైపోయి వస్తున్నారు వాళ్ళు. ఆస్తి నష్టమైపోయి చాలా మనసు గాయమైపోయింది. ఆరోగ్యం బాగోలేక వస్తున్నారు. సమస్యలతో సతమతమైపోతూ వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే ఇక్కడికి వస్తే ఆదరణ దొరికిద్ది, ఇక్కడికి వస్తే వారికి ఆరోగ్యం దొరికిద్ది, ఇక్కడికి వస్తే వారికి మేలు కలిగిద్ది, ఇక్కడికి వస్తే వారు గొప్ప దీవెన పొందుతారు. ఒక గొప్ప నిరీక్షణతో వాళ్ళు ఇక్కడికి వస్తున్నారండి. ఇక్కడికి వచ్చే వాళ్ళని మనం కూడా ప్రేమతో డీల్ చేద్దాం. వాళ్ళతో ఎలా ఉందాం? వాళ్ళతో ఎలా ఉందాం? ప్రేమతో. మన పలకరింపులో ప్రేమ ఉండాలి. వాళ్ళతో మన యాటిట్యూడ్ ప్రేమగా ఉండాలి. వాళ్ళని మనం పలకరించే ఆ పలకరింపు చూసి ఏమనుకోవాలి చెప్పన? బా, ఇలాంటి మంచి ప్రదేశానికి వచ్చాను. దేవుని ప్రేమ ఈ సంఘంలో ఉంది. దేవుని ప్రేమ కలిగిన విశ్వాసులు ఈ సంఘంలో ఉన్నారు. దేవుని ప్రేమ అంటే ఇది కాదా అని వాళ్ళు అనుకోవాలండి. దేవుని ప్రేమను ఇక్కడ చూడాలి. ఆమేన్. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 to 9:00 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10:00 to 1:00 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8:00 to 10:00 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తంగర్ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10:00 to 1:00 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 to 9:00 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెథెస్ద మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 to 9:00 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల 1వ వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 to 9:00 వరకు. మన సహోదరులకు, సహోదరులకు
ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.